మెచ్చుకొని వచ్చినట్లు సభలో నిలబెట్టినారు. నేను ఏకవస్త్రను పితామహ వస్త్రాపహరణం చేస్తున్నానంటే, నాయన సుయోధన కులధనాన్ని గాని గుణవంతురాల్ని గాని భారత వంశకీర్తిని గాని పాడేయకండి అన్నాడ. అందరూ నొలి చేసుకున్నాడ. ధృతరాష్ట్రుని పొంగులు మోయిన గొంతు ఎవడికి వినిపిస్తుంది గనక దుశ్శాసనుడు వీడ్చుకొని వచ్చాడు సభలో. భర్తలకి చూసిందట, చూస్తే ఏం జరిగింది అంటే, ధర్మరాజు భీమ నకుల అర్జున సహదేవుల ప్రాణాలు పోయేటట్టుగానే చూసినట. ఇంతటి భీరుడా మీరు, మూర్ఖుడా, దద్దమ్మరా. కర్ణుని వంక ఒక వంక చూసిందట. కర్ణుని ప్రాణాలు యుద్ధంలో పోలేదండి. ఆమె చూసిన చూపుకు ఆనాడు సభలోనే సగం ప్రాణాలు పోయినాయి. ఇంత ధర్మం తెలుసు, నీతి తెలుసు, దానగరుడు అని తెలుసు ఒక స్త్రీ ఇంతమంది రాజన్యుల ముందర వస్త్రాన్ని ఒడుస్తుంటే చూస్తున్నారే, అదన్నీ నీ దగ్గర ధర్మము న్యాయము నీతి పద్ధతి ఉందా అన్నట్టుగా కళ్ళతోనే చూసింది. శకుని అయితే ద్రౌపది కళ్ళలోకి చూడలేకపోయినాడు. అందరి వర్చస్సు కురుస్తోంది. ద్రౌపది ఒక నేత్రం నుంచి దుర్యోధనుడు చాటుగా వెళ్ళి స్తంభం చాటుకు తలబెట్టుకున్నాట. దుశ్శాసనుడు వచ్చి వస్త్రాలు విడుస్తుంటే, ఇక నన్ను కాపాడగలిగిన వాడు, నన్ను రక్షించగలిగిన వాడు నా భర్తలు కాదు ఎవరూ కాదు అనుకున్నారట. పరమాత్ముడు తప్ప నన్ను రక్షించగలిగిన వాడు ఎవరూ లేరనుకుందట. స్వామి స్వామి సర్వ జగన్నాథ సత్యసంత పరాక్రమా రక్షమాం శరణం దేవా కృష్ణ మధుసూదన. స్వామి నువ్వు తప్ప నన్ను రక్షించగలిగిన వాడు ఎవరూ లేరు. భగవంతుడు నాకు వస్త్రాలు ఇవ్వలేదు, ఆభరణాలు ఇవ్వలేదు, ఐశ్వర్యాలు ఇవ్వలేదు అంటే నువ్వెన్నడైనా ఎవరికైనా ఏదన్నా రూపాయో సాపాయో దానం చేసి లోకంలో అన్ని అకాల భావలింతలే వస్తాయి. చూస్తున్నాయట పుణ్య చిఠా తీసినాయట పరమాత్మ. ఈమె ఎన్నడన్నా ఎవరికైనా ఎప్పుడైనా వస్త్రదానం చేసిందా? ఎవరికి చేసింది? ధనుర్మాసం లోపల శ్రీశుకుల వారు యమనాడు స్నానం చేస్తుంటే ధనుర్మాస స్నానాలకు ద్రౌపది మొదలగా అందరూ కూడా రుక్మిణి సత్యభామ జాంబవతి మిత్రవింద భద్ర సులక్షణ వీళ్ళందరూ కూడా వెళ్ళారట. పాప శుక మహర్షి సంధ్యావందనం చేసుకున్నట్టు నడుంలో ఒక నీళ్ళలో ఉన్నాడు. ఆయన పెట్టుకునే చిన్న కౌపీన ముక్క ఏదో చదువుతుంటే ఎవరు గ్రహించారట అంటే ద్రౌపదీ దేవి గ్రహించింది. వెంటనే చీర చెంగు చెప్పింది, నీళ్ళల్లో పడవేసింది ఆయన కౌపీ. ఏదో అమృత ఫలాన్ని అభిమన్యుడు కొట్టుకొని వస్తే దాన్ని కోసుకొని తిందామని శరాన్ని బట్టి చెప్పుతూ ఉంటే వేరు వచ్చుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందరున్న రాష్ట్ర బాధ్యత అందరుంటే మాత్రం తోస్తుందా? తోచిన వాడిని సోము గుడ్డపేగుల కోసం వైద్యుల కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటే చీర చెంగు నింపి ఈమె చూపిందట. ఈ రెండు సత్పాత్ర దానాలు కనిపించాయి పరమాత్మకు. వెంటనే బయలుదేరినాయట. ఇక ఆలస్యం చేయవలసిన అవసరం లేదు. అక్కడ ఇవ్వాల్సిన యోగ్యత నాకుంది, పుచ్చుకోవలసిన యోగ్యత ఆమెకుంది. దుష్ట దుశ్శాసనుడు చీరను ఒకవేళ నీవు రాకపోతే వాసమా, ఈ అవమానం నాకనుకుంటున్నాయేమో. నా పేరు కూడా కృష్ణనే. మా నాన్న నా పేరు ముద్దుగా కృష్ణ అని పిలుచుకున్నాడు. ఈ కృష్ణ అవమానపడితే కృష్ణుడవైన నీకు అవమానం సుమా అని పౌరుషమైన వాక్యాలు పలికిందట. అందరిలోకి శంఖ చక్రాలు ధరించాలి దుష్ట సంహారం కోసం. ఒకవేళ నీ శంఖ చక్రాలే పని చేయలేదనుకో, ఇప్పుడు నా విషయంలో నా చేతికున్న గాతులోని శంఖ చక్రాలు రెండు సమానమే అని చెప్పి ద్వారకావాస వైకుంఠవాస ఆగలకు ఆత్మనివాస అని పిలిచిందట. చివరికి ఏమైపోయింది అంటే ఈ శరీరం పుట్టినాడు ఎవరు చూస్తారు? అభిమాన మానాలు తల్లి చూస్తుంది, తర్వాత భర్త చూస్తారు. కానీ ఈనాడు ప్రాణం లేని చరణాలని పొందినాడట గోపాలకృష్ణ.
సహస్రమక్షయ పాంచాలి ఆనందం అక్షయ పంచకం దుఃఖమక్షయ కురువంశం అక్షయత్రమిత్రమాత. మూడు అక్షయాలు జరుగుదాక. ద్రౌపదికి వస్త్రాలు అక్షయం, పాండవులకు సంతోషం అక్షయం, కౌరవులకు అవమానం అక్షయం. మూడు అక్షయాలు జరుగుదాక అన్నాడు స్వామి. దివ్యమైనటువంటి వస్త్రాలన్నీ వస్తూ ఉన్నాయి, దుర్యోధనుడు తీస్తున్నాడు, చూస్తున్నాయట. ఎక్కడి నుంచి వస్తున్నాయి వస్త్రాలు వాడికి అర్థం కాదు. కొంతసేపటి వరకు ఏమైపోయింది, ద్రౌపది వస్త్రాపహరణం మీద దృష్టి పోయి బట్ట సుసంపన్నత చేయవచ్చిన జగిత్యాల వాస్తవికులకు, ఆ తర్వాత మన సత్సంగ సభ్యులు పెద్దలందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన మంగళ శాసనాలు ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. Hare Rama Hare Rama 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare